రాష్ట్రానికే తలమానికంగా భావిస్తోన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాలను వేడెక్కించాయి రాజీనామాల పర్వానికి దారితీస్తున్నాయి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని విక్రయించాలనే ప్రతిపాదనలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది తోటి ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు కూడా అదే బాటలో సాగేలా వారిపై రాజకీయపరమైన ఒత్తిడి తీసుకుని రావడానికి కారణమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే పివిజిఆర్ నాయుడు విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు వైపు ప్రస్తుతం దృష్టి నిలిచింది టీడీపీకి చెందిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇదివరకే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గంటా శ్రీనివాసరావు తరహాలో మిగిలిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది దీనిని వారిద్దరూ తోసిపుచ్చకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది నిజానికి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో పెద్దగా క్రియాశీలకంగా ఉండట్లేదు రాష్ట్రంలో అధికారం చేతులు మారినప్పటి నుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు ఒక దశలో టీడీపీని వీడడానికి సిద్ధపడ్డారనే వార్తలు సుదీర్ఘ కాలం నుంచి వినిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ లేదా బీజేపీలో చేరడం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది అవేవి వాస్తవ రూపం దాల్చలేదు క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ టీడీపీలోనే ఉంటూ వస్తున్నారు అంటే ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు ఈ పరిణామాల మధ్య విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం రావడంతో దానిని అడ్డుగా పెట్టుకుని రాజీనామా చేస్తారనే వాదనలు ఉన్నాయి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి నిరసనగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తారని అంటున్నారు ఆయన రాజీనామా వల్ల తోటి ఎమ్మెల్యేలపై మరింత రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది వారు కూడా రాజీనామా చేయడం దానిని స్పీకర్ ఆమోదించడం అంటూ జరిగితే ప్రతిపక్ష హోదా ఉండదనే ఆందోళన చంద్రబాబులో వ్యక్తమవుతున్నట్లు సమాచారం రాజీనామాలకు సిద్ధపడకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించాలంటూ ఆయన ఇదివరకే విశాఖపట్నం జిల్లా పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారని అంటున్నారు గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడం స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాతే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని ఆయన స్పీకర్ను కోరడం చర్చనీయాంశమవుతోంది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఓ ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారాయన ఈ జేఏసీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉమ్మడిగా ఒత్తిళ్లను తీసుకుని రావాలని భావిస్తున్నారు రాజకీయాలతో సంబంధం లేకుండా ఏర్పాటు కాబోయే ఈ జేఏసీకి అండగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది